ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నువ్వు దొంగతనం చేసినట్టే కదా, వదులండి. ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతారంటే ఎమ్మెల్యే గారు, ఇది కాఫీ ఇస్తున్నట్టే ఇచ్చి తెలివిగా నా కూతురు మీద కాఫీ ఒంపింది. తను చేతికున్న ఉంగరం తీసి టీపాయి మీద పెట్టి చేయి కడుక్కోవడానికని వెళ్తే ఇదేమో ఆ ఉంగరాన్ని పట్టుకుపోయింది. మీ ఇంట్లోనే పోపుల డబ్బాలో దాచింది. ఇలాంటి దొంగలు ఇంట్లో ఉంటే మాలాంటి పరువు గల వాళ్ళం ఈ ఇంటికి ఎలా రాగలుగుతాం? ఏంటి కావేరీ ఇది? పనిలో పెట్టుకునే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం తెలీదా? రాణి ఇలా చేస్తుందంటే నేను నమ్మలేనండి. తను ఎన్నో రోజులుగా మన ఇంట్లో పనిచేస్తుంది కదా, ఎప్పుడూ ఇలా జరగలేదు. అంటే ఏంటండి, మేము అబద్ధం చెప్తున్నామనా? ఈ రాణి మీద మేము కావాలని నిందలు వేస్తున్నామనా? ఇందులో అనుమానం ఏముంది? అదే అక్షర సత్యం. నేను ఉంగరాన్ని కనీసం చూడని కూడా చూడలేదు. అలాంటిది వంటగదిలో పోపుల డబ్బాలో ఎలా ఉంది? నన్ను దొంగ అని నిరూపించడానికి ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలని మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. నర్మోయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? వాళ్ళేంటో నీకు తెలుసా? వాళ్ళ స్టేటస్ ఏంటో తెలుసా నీకు? వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఇలా నాటకాలు ఆడతారా? అసలు వాళ్ళకి నీకున్న సంబంధం ఏంటి? బాబు గారు, వీళ్ళేంటో వీళ్ళ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసండి. వీళ్ళు నీ తమ్ముడు గోపి అని వాళ్ళకి తెలిస్తే విలువలిస్తారా? నిజంగా నీకు అభిమానం ఉంటే ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పకు. చెప్పు. వాళ్ళు వాళ్ళు చెప్పను బాబు గారు, వీళ్లకు నాకు ఏ సంబంధం లేదు. ఇక్కడికిక్కడే నువ్వు మాట మారుస్తున్నావు. మొన్న శంకర్ప్రసాద్ గారు కూడా నీ గురించి చెప్పారు, నీ బుద్ధి మంచిది కాదు అని. ఆ రోజే నేను కావేరీకి చెప్పాను నిన్ను ఇంట్లో నుంచి పంపించేమని, కానీ తనే వినలేదు. నమ్మించి మోసం చేసే నీలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఎవరిని బాబు దొంగ అంటున్నారు? ఇంకెవరు, ఈ రాణియే దొంగ, వీళ్ళ ఉంగరం తీసింది. లేదు బాబు, ఆ తల్లికి అమ్మలా అన్నం పెట్టడమే తెలుసు, దొంగతనం చేయడం రాదు. ఏంట్రా, నువ్వు ఈ పని మనిషికి ఒత్తాసు పలుకుతున్నావా? ఎంతైనా మీ అందరి బుద్ధి ఒకటేగా. మేము కూలోళ్ళమమ్మా, పనిచేసి కూలి తీసుకుంటాం, కానీ మీ బుద్ధి ఏంటో నేను చూశాను. ఆ ఉంగరాన్ని ఈ అమ్మే పోపుల పెట్టెలో పెట్టింది. అది నేను కిటికీలోంచి చూశాను. అప్పుడు రాణి కూరల కోసం బయటకు వచ్చింది.
ఈ అమ్మేంటి పోపుల పెట్టెలో ఏదో పెడుతుంది. ఏంటా తెలివిగా నన్నే ఇరికిద్దామనుకుంటున్నావా? ఈ రాణికి నీకు ఏంటి సంబంధం? మాటలు మర్యాదగారని అమ్మ, రాణి నాకు అన్నం పెట్టిన అమ్మ అని చెప్పాను. ఈ ఇంట్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి, వంటగది కూడా కెమెరా ఉంది. నా మాట అబద్ధమైతే మీరే కెమెరాలో చూడండి బాబు, తప్పైతే నా తల తీసేయండి. ఏంటండి సీసీ కెమెరా చూద్దామా? చిచ్చి, ఒక పని మనిషి ముందు నన్ను ఇంతలా అవమానిస్తారా? వెళ్దాం పద మమ్మీ. నువ్వు నా బ్రతుకు మీద కొట్టాలనుకున్నావు, కానీ నేను నీ చెంప మీద కొట్టి ఎందుకు ఆగిపోయానో తెలుసా? ఇంకా నా మనిషివి అనుకుంటున్నాను, అందుకే నేను ఆగిపోయాను. నీకు చేతనైతే సహాయం చెయ్యి, ద్రోహం మాత్రం చెయ్యకు. మమ్మీ పద. థ్యాంక్స్ అన్న, నా మర్యాద కాపాడావు. వస్తానమ్మా. వస్తాను సార్. అదేంటి రాణి, నీ తప్పలేదని తెలిసిపోయింది కదా, ఇంకెందుకు వెళ్ళిపోతున్నావు? బాబుగారు ఎప్పుడైతే నేను తప్పు చేశానని నమ్మారో అప్పుడే అర్థమైందమ్మా ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో. నేను కోటికి పెద్దదాన్నేమో కానీ గుణానికి కాదు. ఈరోజు మల్లేష్ అన్న చూశాడు కాబట్టి నేను తప్పు చేయలేదు అని తెలిసింది. లేదంటే చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించేదాన్ని. ఇంకోసారి నిందలు భరించే శక్తి నాకు లేదమ్మా, క్షమించండి. తప్పైంది రాణి, నన్ను క్షమించు. అయ్యో, మీరంతా పెద్దవాళ్ళు బాబు, మాలాంటి వాళ్ళ ముందు చేతులు జోడించకూడదు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మూర్తి. సార్ వీటి మీద మీ సైన్ కావాలి. ఆఫీస్లో వర్క్ ఎలా నడుస్తుంది మూర్తి? బాగానే ఉంది సార్. సమంత మేడంకు తోడుగా ఇప్పుడు మహి మేడం గారు కూడా ఉన్నారు కదా, ఏం ప్రాబ్లం లేదు సార్. ఇంకో విషయం సార్, రేపు ఛాంబర్లో కంపెనీ చైర్మన్స్తో మీటింగ్ ఉంది. ఏవో కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తున్నాము, అందరూ రావాలని మెసేజ్ పంపించారు సార్. నేనైతే రాలేను మూర్తి. అన్నీ ఫిక్స్ అయ్యాక రూల్స్ అంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా, చూద్దాంలే అప్పుడు. లేదు సార్, ఏవో డిస్కషన్స్ ఉన్నాయి తప్పకుండా రావాలని అండర్లైన్ చేశారు సార్. అలాగే చెప్తారులే మూర్తి, పట్టించుకోనక్కర్లేదు, వదిలే. అండర్లైన్ చేసి చెప్పారు అంటే ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదన్నయ్యా. నిజమేనమ్మా, కానీ వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు. మీరు వెళ్ళకపోయినా మీ తరపున సమంతని పంపించచ్చు కదా. చిన్నపిల్ల, తనకేం తెలుసు. బాగుందండి, మరేం తెలుసని బిజినెస్లు చూసుకోమని దానికి అప్పగించారు? మీ తర్వాత కంపెనీని మొత్తం రన్ చేయాలి అంటే ఇవన్నీ తను నేర్చుకోవాలి కదా. కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నారు కాబట్టి మీకు సమంత ఎప్పుడు చిన్నపిల్లలాగానే కనిపిస్తుంది. కానీ కంపెనీలో సమంత ఎంత యాక్టివ్గా ఉందో మూర్తి గారు ఇక్కడే ఉన్నారు కదా, అడగండి, చెప్తారు. ఏంటి సార్, వెళ్తావా? వెళ్తాను తాతి, నాకేమైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి గ్రానీ కూడా వస్తుంది కదా. మరింకే మీ మనవరాలే వెళ్తాను అన్నాక ఇంకా వద్దని చెప్పడం ఎందుకండి?
అయినా మహిన్ ఎందుకు? కూడా వంశీని తీసుకెళ్తే బాగుంటుంది. వద్దలే పూర్ణ, మన బిజినెస్లన్నీ ముందు నుంచి మహిక్ తెలుసు కదా. వంశీ వెళ్తే ఇద్దరు చిన్నపిల్లలే అవుతారు, మహినే వెళ్ళి. సరే, మీ ఇష్టం. అమ్మ శ్యామ్, జాగ్రత్త, ముఖ్యంగా మన శత్రువుల విషయంలో. నీకెందుకు తాతి, నేను చూసుకుంటాను కదా, అక్కడ మన మాటే చెల్లుతుంది. ఇంకొకరిని మాట్లాడినివ్వకుండా చేసి నీకు తగ్గ మనవరాలనని నేను నిరూపించుకుంటాను. వెరీ గుడ్. అమూర్తి సార్, నా ప్లేస్లో శామ్ వస్తుందని వాళ్ళకి మెసేజ్ పెట్టు. అలాగే సార్. మేడం, రేపు మార్నింగ్ 10:30కి మీరు అక్కడికి రావాలి. సరే, మేము చూసుకుంటాము. వస్తాం సార్. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వంశీ, కళ్యాణ్ గారి ఫ్రెండ్ని. డాక్టర్ గారు ఎక్కడున్నారు? డాక్టర్ గారు వార్డులో రౌండ్స్లో ఉన్నారు. మీరు సర్ క్యాబిన్లో కూర్చోండి సార్. మీరు వచ్చారని డాక్టర్ గారికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కేస్ షీట్ ఇవ్వండి. సీత, ఒకసారి బీపీ చెక్ చేయి. నిర్మలమ్మా, ఈయనకి మళ్ళీ స్ట్రోక్ రిపీట్ అవ్వకుండా ఇంజెక్షన్ చేయమన్నాను, చేశారా? కేస్ షీట్లో లేదు. నేను ఇస్తాను అంటే మీరు వచ్చాకే తీసుకుంటానని అన్నారు సార్, అందుకే ఇవ్వలేదు. ఆ ఇంజెక్షన్ తీసుకుంటే నాకేం కాదు కదా డాక్టర్ గారు. మళ్ళీ ఏం కాకూడదనే ఆ ఇంజెక్షన్ ఇచ్చేది. సీత, నా రూమ్లో ఆ ఇంజెక్షన్ ఉంది, వెళ్ళి తీసుకునిరా. అలాగే సార్. నేను లోపలికి వెళ్తే వంశీ నన్ను చూస్తాడు, నేను ఇక్కడే ఉన్నానని అక్కకి చెప్తాడు. అలా జరగకూడదు. నేను ఇంజెక్షన్ తీసుకెళ్లకుండా వెళ్తే కళ్యాణ్ గారు ఎందుకు అని అడుగుతారు. సమాధానం ఏం చెప్పాలి? వంశీ గురించి చెప్పలేను. అదే కాకుండా ఆ పేషెంట్కి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఏం చేయాలి? నర్స్, కళ్యాణ్ గారు వస్తున్నారా? వస్తున్నారండి. మీరు? నా పేరు వంశీ, కళ్యాణ్ గారి ఫ్రెండ్ని. కళ్యాణ్ గారు రావడానికి లేట్ అవుతుందా? అదేం లేదు, ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే వచ్చేస్తారు. అదేంటి మీరు అలా మొహాన్ని దాచుకుని?
ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అవతల పేషెంట్ ఇంజెక్షన్ అర్జెంట్, అందుకే నేను వెళ్ళాలి. ఓకే ఓకే, ప్లీజ్ వెళ్ళండి. వర్ష, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు మరీ ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. నువ్వు నాకు దగ్గరగా ఉన్నట్టు, నేనే నిన్ను చూడలేకపోతున్నట్టు నా మనసు కనిపిస్తుంది. హాయ్ బ్రో. ఓ హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, మీరు? ఐఎమ్ ఫైన్. ప్లీజ్ కూర్చోండి. యా, థ్యాంక్ యూ. సారీ, ఎక్కువసేపు వెయిట్ చేయించానా? పర్వాలేదు బ్రో, నా వెయిటింగ్ కన్నా అక్కడ పేషెంట్స్ ప్రాణాలు ముఖ్యం కదా. తీసుకోండి. థ్యాంక్ యూ. బ్రో, ప్రియా ఎలా ఉంది? బాగుంది. తనకి ఒక ఫ్రెండ్ దొరికింది కదా, చాలా హ్యాపీగా ఉంది. అవును, రెండు మూడు సార్లు తన్నే నన్ను కలపాలని ప్రయత్నించింది, కానీ ఎందుకో కుదరలేదు. అవును కదా, సీత ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, ఇప్పుడే పరిచయం చేస్తానుండు. వద్దు బ్రో, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇటువైపు వచ్చాను కదా అని మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. అది కాదు బ్రో. పర్వాలేదు బ్రో, నేను ఒక మనిషిని వెతుక్కోవడానికి వెళ్ళాలి. ఈసారి ఇంటికి వచ్చినప్పుడు కలుస్తానులే. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ బాయ్. నటించు, వెళ్ళు. సుష్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? వద్దులే బాబు, వదిలే. మేమేం చెప్పినా ఆయన వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే ఏంటత్తయ్యా, మీరు నాకు పరాయి వాళ్ళ చెప్పండి. నా ఉద్దేశం అది కాదల్లుడు. మీకు నా మీద మంచి ఉద్దేశమే ఉందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది సుష్మ ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియాలి. అది కాదు గొప్పి, గురుమూర్తి గారి భార్య కావేరీ గారు సరదాగా రమ్మంటే షాపింగ్ కి వెళ్ళాము. అక్కడ మమ్మల్ని చూడగానే రాణి ఆవేశంతో ఊగిపోయింది. అక్కడ అందరి ముందు మిమ్మల్ని ఏమైనా అందా? అలా అంటే బాగానే ఉండేది, అన్నది మన రాణియే కదా అని మేము వదిలేసేవాళ్ళం. కానీ మొత్తం ప్లాన్డ్ గా చేసింది గోపి. కావేరి గారు మర్యాద కోసం మాకు కాఫీ ఇవ్వమంటే కావాలని తెచ్చిన ఒంటి మీద పోసింది. ఆయన పోనీలే పొరపాటు పడుంటుంది అని అప్పటికే సర్దుకున్నాం, కానీ అంతకన్నా దారుణం, ఎవరు ఊహించని పని చేసింది. టేబుల్ మీద పెట్టిన నా ఉంగరం తనే దాచి తర్వాత అదంతా నేనే చేశానని అక్కడ పనివాడితో సాక్ష్యం చెప్పించి అందరి ముందు నన్ను కొట్టింది గోపి. ఏంటి సుష్మా, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అక్క అంత నాటకం ఆడిందా? అవునల్లుడు గారు, మీరు ఎమ్మెల్యే గారింటికి వెళ్ళినప్పుడు తను చేసిన కూర తినలేదట కదా, అదే మనసులో పెట్టుకుంది. మొన్న మమ్మీకి రోడ్డు మీద కనిపించి వార్నింగ్ కూడా ఇచ్చిందంట. ఏమంది? మేమే నిన్ను తనకి దూరం చేశామంట. తనకి నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీలాంటి దిక్కుమాలిన వాణ్ణి తను చదివించి ఇంత వాణ్ణి చేసిందంట. అంటే నేను కష్టపడి చదవకుండా ఈ స్థాయికి వచ్చానా? ఇందులో నీ
కష్టమేం లేదంట గోపి, అంతా తన కష్టమేనంట. ఆఖరికి మీ అమ్మని కూడా నీకు కాకుండా చేసింది మేమేనంట. అవును గోపి, మనం సుఖంగా ఉండటం ఆ రాణి భరించలేకపోతుంది. ఎలాగైనా నిన్ను నన్ను విడదీయాలని చూస్తోంది. నువ్వు నా భార్యవి సుష్మా, నిన్ను నన్ను విడదీయటం ఎవ్వరి తరం కాదు. అది రాణి అయినా ఇంకెవ్వరైనా వదిలిపెట్టన. వద్దు గోపి, నన్ను కొట్టింది అన్న బాధలో నువ్వు వెళ్ళి అడిగితే రాణి దొంగ కన్నీరు కారుస్తూ తప్పంతా నాదే అంటుంది. అవునలుడు గారు, ఇదంతా మేమే కావాలని చేశాము, అందుకే సుష్మాని వదిలేసి వచ్చే అంటుంది. అదే జరిగితే నా కూతురు చచ్చిపోతుంది అల్లుడు గారు. అత్తయ్య, నా భార్యని బాధ పెట్టిన వాళ్ళు ఆ రాణి అయినా మా అమ్మాయినా, నేను ఊరుకోను. మమ్మీ, మన ప్లాన్ రివర్స్ అవ్వదు కదా. చెప్పుడు మాటలు నమ్మేవాడికి నిజం వినిపించదు, రాణి బాధ కనిపించదు. అక్కడ గొడవే జరుగుతుంది గాని మన గురించి ఎలాంటి నిజమూ బయటికి రాదు. ఈ సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ శంకర్ ప్రసాద్ గారు. ఆ గ్రూప్ నుంచి మేము వచ్చేసాము. ఇంకా మీటింగ్ స్టార్ట్ చేయండి. ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి మేడం, ఆయన కూడా వస్తే మొదలు పెడదాం. అంత ముఖ్యమైన వ్యక్తా? ఎవరు? సూర్యం గారు.